ప్రణీత్, యడ్యూరప్ప మాటలో ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు లభించలేదు, భారతీయ జనతా పార్టీని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎన్నుకున్నారు, కర్ణాటకలో ప్రభుత్వం మారాలని ప్రజలు కోరుకుంటున్నారు, అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పరోక్ష పద్ధతుల్లో అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పడం ద్వారా ప్రజల్లో ఒక చర్చ పెట్టేందుకు యడ్యూరప్ప ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా ప్రభుత్వ ఏర్పాటుకు తాను వెళ్లి క్లెయిమ్ చేస్తారన్న దానికి సంబంధించి మాత్రం తాను ఇప్పటికే అమిత్ షాతో మాట్లాడుతున్నానన్న విషయం చెప్తున్నాడు. కొంత సమయం పోతే కనుక భారతీయ జనతా పార్టీ సంఖ్యాబలాన్ని పెంచుకోవడానికి, వారికి మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలను కూడగట్టుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో లాగా కాకుండా కొంత ఏమరపాటుగానే కొంత జాగరూకతతోనే ఉన్నట్టుగా మనం గమనించాల్సి ఉంటుంది. గతంలో సమయం వృధా చేయడం ద్వారానే గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కోల్పోయారు. కాబట్టి ఈసారి నువ్వు ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రిని చర్చించుకుంటూ ఉంటే కనుక సమయం వృధా అవుతుంది, ఈలోగా బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం తక్కువచ్చన్న కోణంలో కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించింది. ఆ మేరకే ఇప్పటికే సిద్ధరామయ్య గవర్నర్ని వెళ్లి కలిశారు, ఆయన తన రాజీనామా సమర్పించారు. మనకందుతున్న మరొక సమాచారం మేరకైతే కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వరరావు కూడా గవర్నర్ను కలిసేందుకు వెళ్లారు, జేడీఎస్కు తమ మద్దతు ఇవ్వడానికి ఇస్తూ ఒక లేఖ ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. కానీ పరమేశ్వరరావుకు మాత్రం గవర్నర్ను కలవడానికి అనుమతి లభించలేదు, ముందస్తు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే కలవాలనే విషయం చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రం 5:30 గంటలకు గవర్నర్ దగ్గర అపాయింట్మెంట్ పొందినట్టుగా తెలుస్తా ఉంది. ఈ 5:30లోగా బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంటుంది. బీజేపీ నేతలు కూడా జేడీఎస్ ని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు, వారికి అవసరమైన స్థానాలని కేబినెట్ లో కల్పించడము, సముచిత గౌరవం కల్పించడము, కేంద్రంలో కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించడం లాంటి ఆఫర్స్ జేడీఎస్ కు కూడా బీజేపీ చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జేడీఎస్ ముందు రెండు ఆప్షన్స్ ఓపెన్ గానే ఉన్నాయని భావించాల్సి ఉంటుంది. కానీ దేవేగౌడ ఇప్పటికే చెప్పిన వ్యాఖ్యలు కానీ మనకు వస్తున్న సమాచారాన్ని బట్టి చూస్తుంటే కనుక కాంగ్రెస్ తో వెళ్ళడానికి, కాంగ్రెస్ ఇచ్చిన మద్దతుని తీసుకోవడానికి వారు ఆమోదం తెలిపినట్టుగానే జేడీఎస్ వర్గాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు వారిద్దరూ కలిసి గవర్నర్ని కలుస్తారన్న సమాచారం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంటే ప్రదీప్, కాంగ్రెస్ అయితే పూర్తిగా అంటే జేడీఎస్ కే ప్రభుత్వం ఇచ్చేస్తాము, మేము బయట నుంచి మద్దతు పలుకుతామన్నట్టుగా మాట్లాడుతుంది. అంటే తమ లాభం కన్నా కూడా బీజేపీని అడ్డుకోవడమే తమ ప్రధాన ఎజెండా అన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహారం ఉంది. కాబట్టి జేడీఎస్ పూర్తిగా అధికారంలోకి వస్తుంది, మంత్రి పదవులన్నీ వాళ్ళకే దక్కుతాయి, ఇదొక బెటర్ ఆఫర్ అనుకోవచ్చు వాళ్ళకి. వేరేజ్ అది బీజేపీతో వెళ్ళినట్లయితే ఆ అవకాశం ఉండకపోవచ్చు. ఖచ్చితంగా ప్రణీత్, మీరు చెప్పింది జేడీఎస్ ముందు రెండు పార్టీల నుంచి కూడా ఆఫర్స్ సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీతో వెళ్తే కనుక వారికి కేవలం 4-5 స్థానాలు మాత్రమే తక్కువయ్యాయి. కాబట్టి తాము 41 స్థానాలు గెలుచుకున్న ఒక పార్టీగా కేవలం 4 స్థానాలు అవసరమైన పార్టీకి మద్దతు తెలిపితే కనుక మైనార్టీ పార్ట్నర్ గా ఉండే అవకాశం కనిపిస్తోంది, చిన్న పార్ట్నర్ గా ఉండాల్సి వస్తుంది. బీజేపీ కూడా భవిష్యత్తులో కాదనుకునే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొంత బలహీనంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ స్టేక్స్ ఒకసారి మనం గమనించాల్సి ఉంటుంది. కర్ణాటకకు సంబంధించి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్ట్ కాదు ఇక్కడ. జాతీయ స్థాయిలో 2019 సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి, మరొక 6 నెలల్లో మరొక 3 రాష్ట్రాలకు కీలకమైన ఎన్నికలు రాబోతున్నాయి. 3 చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, అక్కడ కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలమైన వాతావరణం కల్పిస్తోంది. ఇక్కడ ప్రభుత్వం కోల్పోతే కనుక వ్యతిరేక సంకేతాలు వెళ్తాయి. కాబట్టి బీజేపీకి చేతికి అధికారం వెళ్లకుండా ఉండేందుకు ఇక్కడ ప్రభుత్వం తమపైనే ఆధారపడి నిలిచిందన్న సంకేతం ఇచ్చేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఆ నేపథ్యంలోనే కర్ణాటకలో ప్రభుత్వాన్ని వదులుకోవడమో లేకపోతే ముఖ్యమంత్రి పదవిని, కొన్ని కేబినెట్ స్థానాల్ని కోల్పోవడానికైనా సిద్ధంగా ఉంది. అవసరమైతే బయట నుంచే మద్దతు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్న పరిస్థితి చూస్తుంటే కనుక కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్ట్ కర్ణాటక వెలుపల చాలా ఎక్కువగా ఉంది. దాని అంతా దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుందని భావించాల్సి ఉంటుంది. నిన్న సాయంత్రం నుంచే గులాం నబీ ఆజాద్, అలాగే అశోక్ గెహ్లాట్ లాంటి సీనియర్ నేతలు బెంగళూరు చేరారు, జేడీఎస్ నేతల్ని కలుస్తా ఉన్నారు. వారంతా కూడా సిద్ధరామయ్యకు కూడా పాత మిత్రులు చాలా మంది జేడీఎస్ లో ఉన్నారు, వారితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. కాబట్టి ఆఫర్ వారికి ఓపెన్ గా ఇచ్చారు. బీజేపీతో ఉండే షరతులు కాంగ్రెస్ తో ఉండవన్న విషయాన్ని సంకేతపూర్వకంగా చెప్పారు. జేడీఎస్ ఈ పొత్తుకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్య చేయకముందే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో పైనుంచి క్రింద దాకా దాదాపు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ఇన్ఛార్జీలు, గులాం నబీ ఆజాద్ అబ్జర్వర్లు, ఇలా వీరంతా కూడా కలిసి మీడియాకు వ్యక్తి చెప్పడం జరిగింది. బేషరతుగా జేడీఎస్ కు మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని చూస్తుంటే కనుక బీజేపీని అడ్డుకోవడం మాత్రమే కాంగ్రెస్ ముందున్న ప్రధానమైన లక్ష్యము.
మరు 2019 ఎన్నికలకు ముందుగా బీజేపీకి దక్షిణాదన మరొక అవకాశం కల్పించకుండా ఉండడం వారి ముందున్న ప్రధానమైన ధ్యేయంగా కనిపిస్తుంది. కాబట్టి అటు దిశగానే వెళ్తుంది. కానీ ఇప్పుడు గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంటుంది. యడియూరప్ప మాత్రం తాను ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖంగా లేనన్న విషయం చెప్పలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీనే ఉందన్న విషయం చెప్తున్నారు. కాబట్టి ఆయన కూడా గవర్నర్ దగ్గరికి వెళ్లి ప్రభుత్వ ఏర్పాటు సిద్ధంగా ఉన్నన్న విషయం చెప్తే కనుక గవర్నర్ సమయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరు కూడా క్లెయిమ్ చేశారు కాబట్టి వారి వారి సంఖ్యాబలాన్ని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సంఖ్యాబలాన్ని ప్రూవ్ చేసుకోవాలంటే కనుక ఒక ఫ్లోర్ టెస్ట్ పెడతారు. ఫ్లోర్ టెస్ట్ అసెంబ్లీలో ఇద్దరు కూడా సంఖ్యాబలాన్ని రుజువు చేసుకోవడానికి ఓటింగ్ జరుగుతుంది. ఈలోగా ఒకటి రెండు రోజులు సమయం దక్కుతుంది. కాబట్టి బార్గెనింగ్ అవకాశం కూడా రెండు పార్టీలకు ఉన్నాయి. మణిపూర్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం మరింత ఆసక్తిగా మారింది. ఇంతకుముందు మణిపూర్ గోవాలో మనం బీజేపీ ఏం చేసిందో గమనించాం. అలాంటిది ఇక్కడ కేవలం అధికారానికి ఒక 8 సీట్లు ఉంటే చాలు. 104 ఆల్మోస్ట్ బీజేపీ గెలిచినట్టుగా కనబడుతుంది. మనకి 112 మ్యాజిక్ ఫిగర్ కి కేవలం 8 సీట్లు కావాల్సి ఉంటుంది. ఈ టైంలో 4 కేంద్ర మంత్రులు ఆల్రెడీ బెంగళూరుకు ప్రయాణమయ్యారు, బెంగళూరుకి ఆన్ ద వే ఉన్నారు అంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఈ అధికారాన్ని ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాన్ని వదులుకుంటుందంటారా? గోవాలోను మణిపూర్లోనూ కూడా జరిగిన పరిణామాల కోణంలోనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి కాంగ్రెస్ పార్టీ ముందస్తుగా మేలుకుందని భావించాల్సి ఉంటుంది. ఒకరోజు రెండు రోజులు సమయం ఉంటే కనుక సింగిల్ లార్జెస్ట్ పార్టీ వైపు ఇండిపెండెంట్లో లేకపోతే బలహీనమైన ఇతర పార్టీ సభ్యులో కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. హార్స్ ట్రేడింగ్ అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి దేనికి అవకాశం కల్పించకుండానే కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ కి బేషరతు మద్దతు తెలిపింది. కాబట్టి దానికి సుముఖంగా ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా అంతే జాగరూకత ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ప్రకాశ్ జావడేకర్ని అమిత్ షా ఇప్పటికే బెంగళూరుకు పంపించడం జరిగింది. అమిత్ షా నివాసంలో, ఢిల్లీలో ఉన్న ఆయన నివాసంలో కూడా సీనియర్ నేతలతో ఆయన సంప్రదింపులు ప్రారంభించారు. ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, కర్ణాటక 224 స్థానాలకు కర్ణాటక సంఖ్యాబలం అయితే 222 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగే రోజు ఫలితాలు వచ్చాయి. ఇంకొక 2 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగిన భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు అక్కడ సంఖ్యాబలాన్ని పెంచుకోవడానికి లేదా అక్కడ విజయావకాశాలను మెరుగుపరచుకోవడానికి మరిన్ని అవకాశాలు ఉంటాయి. ఆ విషయాన్ని కూడా దృష్టిలో కుమారస్వామి 2 చోట్ల గెలిచారు, అది కూడా ఒకటి ఖాళీ చేయాల్సి ఉంటుంది. అక్కడ కూడా ఎన్నిక చేయాల్సి ఉంటుంది. అంటే మొత్తం 3 స్థానాలు ఆ లెక్కను చూసుకుంటే కూటమి బలం మరొకటి తగ్గుతుంది. మరొక సంఖ్య కూటమి బలం తగ్గుతుంది. 2 స్థానాలు మొత్తం 3 పోటీ ఉంటుంది. కాబట్టి 3 బీజేపీ మెరుగుపరుచుకుంటే కనుక వారి సంఖ్యాబలం ఇప్పుడు 104 105 ఉన్నది. కాస్త 108 109 వరకు పోవచ్చు. మరొక 2 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఇప్పటికే గెలిచున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి తరువాత మెరుగుపరుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ సమయం మాత్రం కాలయాపన జరగకుండా చూడడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ధ్యేయంగా లక్ష్యంగా కనిపిస్తుంది. ఆ ఉద్దేశంతో బేషరతు మద్దతు జేడీఎస్కి ఇచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పార్టీ పరంగా రాజకీయ పరంగా చూస్తే కనుక ఇక్కడ గవర్నర్ నిర్ణయం తీసుకునేలోగానే కొంత సమయం దాటిపోవాలన్న ఆశతోటైతే ఉంది. ఫ్లోర్ టెస్ట్ వరకు గవర్నర్ సమయం ఇచ్చినా సరే ఈలోగా భారతీయ జనతా పార్టీ తమ ఇల్లు చక్కదిద్దుకునేందుకు అవకాశం ఉంటుందన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఎవరికి అవకాశం కల్పిస్తారు, ఎవరు ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారన్న విషయం తేలేంత వరకు కూడా ఈ ఆసక్తి కొనసాగుతూనే ఉంటుంది, ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది ప్రణీత్. అలాగే మనం ఇంతకుముందు జేడీఎస్ చరిత్ర కూడా చూసుకున్నట్లయితే 2004 2006 పెద్దగా నమ్మకమైన పార్ట్నర్ కాదు. అదే రకంగా చూసుకున్నట్లయితే కేవలం ఇక్కడ పూర్తి ప్రభుత్వం ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు అలాంటి సమస్యలు తలెత్తే అవకాశం లేదనుకోవచ్చా మనం? జేడీఎస్ నమ్మకమైన పార్ట్నర్ కాదు అన్నప్పుడు గతంలో చూసుకుంటే కనుక గతంలో 2006 భారతీయ జనతా పార్టీ జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి సీటుకి ఎవరు ముఖ్యమంత్రి స్థానాన్ని ఇద్దరు కూడా సమయం ప్రకారం పంచుకోవడం జరిగింది. మొదట కుమారస్వామి ముఖ్యమంత్రిగా 2.5 సంవత్సరాలు ఉంటారు, తర్వాత యడియూరప్ప ముఖ్యమంత్రిగా కావాల్సి ఉంటుంది. అయితే కుమారస్వామి ముఖ్యమంత్రి పదవీ కాలం వారికి అనుకున్న ఒప్పంద కాలం ముగిసిన తర్వాత కుమారస్వామి ప్రభుత్వం నుంచి దిగిపోవడానికి నిరాకరించారు. తద్వారా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఉన్న మద్దతు ఉపసంహరించుకు కొత్తగా ఎన్నికలకు వెళ్లడం ద్వారా సొంతంగా మద్దతు సాధించుకోగలిగింది. జేడీఎస్ కు ఆ డూబీఎస్ ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం తాము కూడా ముఖ్యమంత్రికి అర్హులమే అన్న క్లెయిమ్ అయితే ప్రస్తుతం చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకకు మించిన స్టేక్స్ కర్ణాటక వెలుపల ఉన్నాయి. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడం తాము ప్రభుత్వం ఏర్పాటు చేయడం కంటే కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఉండడం వారికి ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన విషయం. కాబట్టి జేడీఎస్ కి 2 రకాలుగా చూసినా కానీ వారికి అనుకూలమైన అంశంగానే భావించాల్సి ఉంటుంది.
మరొక కీలకమైన విషయం, జేడీఎస్ దాదాపుగా మునిగిపోతున్నట్టుగా కనిపించింది. అంతకుముందు 2013 ఎన్నికలకు అలాగే 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు చూసుకుంటే కనుక జేడీఎస్ ఓటర్ బ్యాంక్ అంతా కూడా దాదాపుగా పడిపోయింది. ఎంతగా పడిపోయిందంటే 10 శాతానికి 11 శాతం వరకు కూడా పెరిగింది. 2013లో ఉన్న 21-22 శాతం ఉన్న ఓటు బ్యాంకు దాదాపుగా 10 శాతం పడిపోయిన పరిస్థితి కనిపించింది. జేడీఎస్ పరిస్థితి మునిగిపోయింది అనుకున్నారు. దాదాపుగా 12 సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎక్కడ మంత్రిత్వ శాఖల్లో లేరు వారు. ఈ నేపథ్యంలో జేడీఎస్ మనగలగడం కష్టం. దేవెగౌడ వయసు దాటిపోయింది, కుమారస్వామి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈ నేపథ్యంలో అధికారం రావడం వారికి ప్రధానము. ఆ నేపథ్యంలో వారు కూడా కొంత కాంప్రమైజ్ కావడానికి అనుకూలత ఉంటుంది. కానీ బీజేపీని ఎన్నుకుంటే కనుక బలమైన మిత్రుడి కంటే బలహీనమైన మరొక పక్షం మంచిదన్న భావంలో వారు కూడా ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. కాబట్టి జేడీఎస్ కి సేఫ్ బెట్ మాత్రం కాంగ్రెస్ పార్టీగానే భావించే అవకాషం కనిపిస్తుంది. ఆ మేరకే కాంగ్రెస్ ఇచ్చిన బేషరతు మద్దతుని వారు యాక్సెప్ట్ చేశారు. గవర్నర్ దగ్గరికి కూడా అవసరమైతే ఇద్దరు కలిసి వెళ్లి ఫామ్ చేస్తారు. ఎందుకంటే ఒకటే కాంగ్రెస్ పార్టీ వెళ్లి పరమేశ్వరం మాత్రమే తాను జేడీఎస్ కు మద్దతు ఇస్తానని తెలిపితే కనుక అవసరమైన సంఖ్యాబలం ఉందో లేదో నేను రుజువు చేసుకోవాల్సి ఉంటుందని గవర్నర్ అనుమానం వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తుంది. దానికి కొంత సమయం కోరే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇద్దరూ కలిసి వెళ్లి తమ ఎమ్మెల్యేల సంతకాలతో ఒక లేఖను కనుక గవర్నర్కి ఇస్తే కనుక గవర్నర్ కూడా అనుమానం వ్యక్తం చేయకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త పడే అవకాశం మీకు కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ మాత్రం కొంత సమయం గడపడానికి మాత్రం చాలా ప్రయత్నాలు చేస్తా ఉంది. గవర్నర్ ఫ్లోర్ టెస్ట్ కి సంఖ్యాబలాన్ని నిరూపించుకోవడానికి అవకాశం కల్పించేంత వరకు కనీసం 3-4 రోజులు సమయం పట్టినా సరే, లేదా అంతకంటే ఎక్కువ సమయం వస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా సొంతంగా పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనిపించే పరిస్థితి. రెండు కూడా సమయాన్ని బట్టి గవర్నర్ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉన్నాయని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు ప్రణీత్.